ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఫుల్ సామాన్ ఇవైతే క్లీన్ చేస్తున్నాము. ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాము మేము, చూడండి. ఇదేం సరే, నిమ్మ డ్రెస్ నిమ్మ ఉప్పు, నిమ్మ ఉప్పు కొంచెం, ఒక 2 స్పూన్లు నిమ్మ ఉప్పు, మన సాల్ట్, సాల్ట్ వచ్చి ఒక 2 స్పూన్లు చిన్న స్పూన్తో ఇవి క్లీన్ చేయడానికి. ఒక దబర్తో వేడి నీళ్ళు అయితే పెట్టుకొని ఉండండి రెడీగా. కొంచెం వెనిగర్ 1 టీ గ్లాస్ మాయన. ఇదిగోండి ఇప్పుడు విమ్ లిక్విడ్, మన గిన్నెలు తోముకుంటాం కదా, విమ్ లిక్విడ్ ఒక 2 స్పూన్లు మాయన వేసుకోండి. ఇవంతా కరిగేలాగా కలుపుకోవాలి. ఉప్పు కరిగిపోవాలి, నిమ్మ ఉప్పు బాగా కరిగిపోతే ఇవంతా కూడా మళ్ళీ క్లీన్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇది లైవ్గా కూడా చూడొచ్చు, చూడండి. అది అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వేస్తాం మేము ముందే, చూడండి. చూసారా, అది వేస్తూ ఉంటేనే మనకి ఎలా క్లీన్ అయిపోతుందో, చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కానీ ట్రై చేశారంటే శ్రమ పడకుండానే క్లీన్ చేసుకోవచ్చు. బాగుచ్చిందా, పీస్ కూడా ఏమైనా చేత్తోనే వచ్చేస్తుంది, సూపర్. చూసారు కదా ఎంత బాగా నీట్గా అయిపోయాయో, అసలు శ్రమ పడకుండా. ఇదిగోండి ఇలా ఉన్న చెంబుని చూసారా ఎలా అయిపోయింది, నీట్గా వచ్చేసింది అన్నమాట. మనం కష్టపడకుండానే నీట్గా ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ఈజీగా అయిపోయింది. ఇంకా దీనికి పీతాంబరి ఇలాంటివి కూడా ఏం అవసరం లేదు. ఇక నేరుగా సోప్ వేసేసుకొని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది.